ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీకు వాట్సాప్లో సో మాట్లాడేటటువంటి సో ఇమోజీని కూడా మనము మన ఫ్రెండ్స్కు షేర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మనము మన ఫ్రెండ్స్కు ఏదైనా ఇమోజీ సెండ్ చేయాలంటే మనము చిన్న చిన్న ఇమోజీలు మాత్రమే సెండ్ చేయగలం. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట కంప్లీట్గా. సో ఈ విధమైన చిన్న చిన్నవి మాత్రమే సెండ్ చేస్తాం కదా. సో ఆ విధంగా కాకుండా సో పెద్దవి కూడా మనము సెండ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి. సో ఈ విధంగా మనము చిన్న ఇమోజీస్ మాత్రమే ఇక్కడ సెండ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇలాంటి పెద్ద పెద్ద ఇమోజీలు అలాగే ఇవి మాట్లాడేటటువంటి ఇమోజీని కూడా మనం మన ఫ్రెండ్స్కు సెండ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మీకు ఇక్కడ సో సౌండ్ చేసి కూడా వినిపిస్తాను, చూడండి. ఒకసారి ప్లే చేస్తాను. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈ విధంగా అనమాట. సో మాట్లాడేటటువంటి ఇమోజీస్ కూడా పెద్ద పెద్ద ఇమోజీలను మీరు మీ యొక్క ఫ్రెండ్స్కు సెండ్ చేయొచ్చు అనమాట. సో అది ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టేక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో నచ్చే కామెంట్ సెక్షన్లో సో లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే కంప్లీట్గా మనము ముందుగా సో ఇలాంటి సో డిఫరెంట్ ఇమోజీని మనము సెండ్ చేయాలంటే దానికి సంబంధించి ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ నుంచి సో ఈ టాకింగ్ స్మైలీ అనే అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కంప్లీట్ మీకు ఈ విధంగా దీని యొక్క ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా దీని యొక్క పర్మిషన్ అడిగితే అలో చేసిన దాని తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు రకరకాల ఇమోజీలు అయితే ఇక్కడ కనిపిస్తాయి. మీకు సంబంధించినటువంటి మీకు నచ్చినటువంటి ఇమోజీ పైన ట్యాప్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి మీరు ఇక్కడ నుంచి సెండ్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ చూడండి, ఇక్కడ హాలిడే అనే ఒక ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. వన్స్ దీని మీద ట్యాప్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ నుంచి మీకు ఏది నచ్చితే దానిపైన ట్యాప్ చేసి మీరు డైరెక్ట్గా మీ యొక్క ఫ్రెండ్స్కు సెండ్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను దీనిపైన ట్యాప్ చేస్తాను చూడండి. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వాట్సాప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా వాట్సాప్ కనిపిస్తుంది. సో వన్స్ మీరు వాట్సాప్ అయినా ట్యాప్ చేసి ఇక్కడ నుంచి కంప్లీట్గా మీ యొక్క ఫ్రెండ్స్కి మీరు ఇక్కడ నుంచి సెండ్ చేయొచ్చు అనమాట. సో ఇంకా వాట్సాప్ ఓపెన్ చేశాను. దాని తర్వాత ఇక్కడ నుంచి సో ఒక ఇమోజీ అయితే నేను ఇక్కడ నుంచి సెండ్ చేస్తున్నాను చూడండి. సో సెండ్ చేసేసాను. ఇది కూడా మనకు మాట్లాడుతుంది చూడండి ఒకసారి. హ్యాపీ బర్త్డే. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా అనమాట. సో మాట్లాడేటటువంటి ఇమోజీలను కూడా మీ యొక్క ఫ్రెండ్స్కు మీకు సో కంప్లీట్గా సో ఈ విధంగా సెండ్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఒక లైక్ చేసేయండి. అలాగే అప్లికేషన్ నేమ్ వచ్చేసి మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, టాకింగ్ స్మైలీ యానిమేటెడ్ ఇమోజీ అని మీరు సెర్చ్ చేసి ఇలాంటి లోగోతో మీకు ఒక అప్లికేషన్ కనిపిస్తుంది. ఫస్ట్లోనే అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని సో నేను చెప్పేటటువంటి సో ప్రాసెస్ ప్రకారం ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, సో వీడియోని ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.